సర్జరీ లేకుండా మోకాలు వెన్నునొప్పికి చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఈ కమిటీలో మాణిక్రావ్ ఠాక్రే జానారెడ్డి దీపాదాస్ మున్షి మీనాక్షి నటరాజన్ను సభ్యులుగా నియమించింది చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం ఏఐసీసీ పరిశీలకులుగా ఎంకే విష్ణుప్రసాద్ నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు ఖరారు కానుంది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం కాబోతోంది సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే పాల్గొంటారు తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను దాదాపుగా ఖరారు చేస్తారు అయితే బస్సు యాత్ర తర్వాత ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీలు చెబుతున్నాయి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో మరికొన్ని చేరికలుండే అవకాశం కనిపిస్తోంది ఈ నెల 14 తర్వాత కొంతమంది నేతలు పార్టీలో చేరతారని సమాచారం చివరి నిమిషంలో చేరికలతో జాబితాలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఈ కారణంగా బస్సు యాత్ర తర్వాత ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది గెలిచే సత్తా ఉన్న నాయకుల్నే బరిలో దించాలని చూస్తోంది ఇప్పటివరకు 65 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు కొలుకొచ్చినట్టుగా సమాచారం రేపటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టు సమాచారం